కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చాలా ఇబ్బంది పడుతున్నారు కరోనా వల్లనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ప్రతి రూపాయి పెరుగుతూ ఉంది దీని వలన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్తో కూడుకున్న అన్ని రవాణా కానీ ఏది కానీ దీని వలన నిత్యావసర సరుకులు కూడా భారీగా పెరుగుతున్నాయి వంట గ్యాస్ పెరుగుతున్నది దీనిని మేము సిపిఐ తరపున ఖండిస్తూ పిటిషన్‌చేస్తున్నాం పెట్రోల్ పెరగడం వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు వంట గ్యాస్ పెరుగుతున్నది సాధారణ మానవుడు కొనుక్కొని తినడానికి లేకుండా కట్టెలు తెచ్చుకునే దానికి ఇచ్చేస్తున్నారు గ్యాస్ వచ్చింది పెట్రోల్ పెరగడం వల్ల సైకిళ్ళు పెద్దల బండ్లు ఆ బండ్లు మాదిరి ఇప్పుడు పాత కాలంలోనే బుక్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్త ముందు తీసుకునే పోదాం లేదు మొబైల్స్ లో కానీ దేంట్లో కానీ 4G 3G వస్తుంది ఈ బతుకు జెండా బండ్లు 3G 2G జెండా వెనక్కిపోతున్నాము దీనిని మనము సిపిఐ తరపున ఖండిస్తున్నాము ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగాను పెట్రోల్ పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించాలని ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి టౌన్లలో నిరసన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా పల్మనేర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది ఈరోజు వామపక్ష పార్టీలో పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే ముమ్మరంగా ధర్నాలు చేపడతామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనపైన వామపక్ష పార్టీలుగా మేమందరం రోడ్లో వచ్చి నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఈరోజు ఇప్పుడు వచ్చే వారంలో కూడా సిలిండర్ రేటు దాదాపు 100 రూపాయలుగా 100 రూపాయలు పెంచుతామని కూడా ఈరోజు సిగ్నల్ వచ్చింది అదేవిధంగా ప్రతిరోజు పెట్రోల్ పైన 35 పైసలని 25 పైసలని 2 రూపాయలని ఈరోజు 120 రూపాయలు చేరుకుంది అదే పక్క రాష్ట్రంలో 110 రూపాయలు 106 రూపాయలు అమ్ముతున్నారు మన రాష్ట్రంలో మాత్రం ఈరోజు 120 రూపాయలు చేరుకుంది పెట్రోల్ 116 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలుగా ఈరోజు పెట్రోల్ అమ్ముతున్నారు దానికి ఈరోజు సిపిఐ పార్టీ ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో మండలాల్లో కూడా నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తుంది కనుక ఈ తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు వంట గ్యాస్ రేట్లు తగ్గించకపోతే అది ఇంకా దారుణంగా ఇంకా మేమందరం రోడ్లకు వచ్చి సిపిఐ పార్టీగా మేమందరం ధర్నాలు ఉధృతం చేస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా జిఎస్టీ పైన జిఎస్టీ వేసినారు అందుకే పెట్రోల్ డీజిల్ పైన మాత్రం జిఎస్టీ ఎందుకు వేయలేదని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం దయచేసి పెట్రోల్ డీజిల్ కూడా ఈరోజు జిఎస్టీలో చేర్చాలని మేము ఈరోజు సిపిఐగా హెచ్చరిస్తున్నాము తగ్గించాలి పెంచిన డీజిల్ రేట్లు వెంటనే.